హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగులో. సో వ్యూవర్స్, ఇవాళ నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీతో షేర్ చేయడానికి వీడియో చేశాను. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు డోస్ ఛానల్ ఇంకా గ్రోత్ కావాలన్నా నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ అనేది అందించవచ్చు. మన ఛానల్లో మీకు ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ క్లాసెస్ కంప్లీట్ చేసేసాను అండ్ డైలీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. మీరు రివిజన్ స్టార్ట్ చేశారైతే ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అంత ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి సివిక్స్ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా? సివిక్స్ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో సెక్షన్ ఏలో మీకు టోటల్ 7 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మీరు ఎనీ 3 రాయాలి, ఈచ్ క్యారీస్ 10 మార్క్స్. సో డిఫైన్ పొలిటికల్ సైన్స్, ఎక్స్ప్లెయిన్ స్కోప్ స్టేట్, ఎక్స్ప్లెయిన్ ఎసెన్షియల్ ఫీచర్స్, ఐడియా ఆఫ్ గాంధీజం. ఇది చాలా చాలా రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి, కంపల్సరీగా మీరు చదువుకోవాలి 10 మార్క్స్కి. అండ్ సెక్షన్ బీలో వచ్చేసి 8 క్వశ్చన్స్ రాయాలి, ఈచ్ క్యారీస్ 5 మార్క్స్. సో రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ఇవాల్యుయేషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఇలాంటి క్వశ్చన్స్, డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్ అయితే ఎన్నోసార్లు అడిగారు. ఇప్పుడు నేను చూపించేవన్నీ మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యర్ ఎండ్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్కి. చూడండి, 5 మార్క్స్కి ఎక్స్ప్లెయిన్ అండి 4 కైండ్స్ ఆఫ్ సోవర్నిటీ, జుడిషియల్ రెవెన్యూ, డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ, సోర్సెస్ ఆఫ్ లా, 3 టైప్స్ ఆఫ్ లిబర్టీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లిబర్టీ, కైండ్స్ ఆఫ్ ఈక్విటీ, 3 టైప్స్ ఆఫ్ జస్టిస్, ఫీచర్స్ ఆఫ్ రైట్, పొలిటికల్ రైట్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 5 మార్క్స్, 10 మార్క్స్ అండ్ 2 మార్క్స్. సెక్షన్స్ వచ్చేసి మీరు 15 ఆన్సర్స్ అటెంప్ట్ చేయాలి. సో యూజువల్గా ఇలాంటివి అడుగుతారు, పోస్ట్ బిహేవియరిజం, బిహేవియరిజం, వాట్ ఈజ్ స్టేట్, ఇలా 2 మార్క్స్కి ఎక్కువ అడిగే క్వశ్చన్సే ఇవి. అందుకోసమే నేను చూపించేవన్నీ చదవండి. వాట్ ఈజ్ సొసైటీ అంటే ఏంటి, గవర్నమెంట్ అంటే ఏంటి, పొలిటికల్ లిబర్టీ అంటే ఏంటి, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ఒరిజిన్ ఆఫ్ వర్డ్ లా, లా అంటే ఏంటి అసలుకి, సివిక్స్ అంటే అంత సొసైటీ గురించి ఉంటుంది కాబట్టి ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. నేను చూపించేవన్నీ డైలీ చదువుకోండి. నాన్ వైలెన్స్, నాన్ కోఆపరేషన్, డిఫైన్ రైట్స్, క్లాసిఫైడ్ రైట్స్, డ్యూటీస్, ఇవన్నీ ఎన్నోసారి రిపీట్ అయినవి. ఇవి రిపీట్ అవుతాయి అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎగ్జామినర్ వచ్చేసి ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే అడుగుతారు కాబట్టి మీరు కంపల్సరీగా ప్రిపేర్ కాండి, చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు మీరు నేను చూపించేవన్నీ డైలీ చూపించేవి చదువుకుంటే మీరు పాస్ అవుతారు, ప్లస్ మంచి మార్క్స్ కూడా వస్తాయి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, మ్యాథ్స్ వీడియోస్ కావాలన్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా? సో దిస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.